పదహారవ రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన షెడ్యూలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఏమని చెప్పింది నోటిఫికేషన్ విడుదల జూన్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఇంజన్ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది కనుక నోటిఫికేషన్ జారీ అవుతుంది ఎప్పుడు జూన్ పదిహేనవ తేదీన ఇక తర్వాత అంశం ఏంటి తర్వాత మనకి ఏ అంశం ఉంది నామినేషన్ ఎప్పుడు జూన్ ఇరవై తొమ్మిది తర్వాత ఉపసంహరణ జూలై రెండు ఎన్నిక తేదీ జూలై పద్దెనిమిది ఇది గుర్తుపెట్టుకోవాలి జూన్ పదిహేనవ తేదీ నోటిఫికేషన్ వస్తే ఎన్నిక ఎప్పుడు జరుగుతుందంటే జూలై పద్దెనిమిది అలా క్వశ్చన్ ఇస్తే రాష్ట్రపతి యొక్క ఎన్నిక పదహారవ రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరిగింది ఇలా ఎప్పుడు జరుగుతుంది ఒకవేళ ఎగ్జామ్ లోపల జరిగితే జరిగింది ఇది జరుగు జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి తరువాత అతి ముఖ్యమైన అంశం ఎప్పుడు రాష్ట్రపతి పదవీ స్వీకారం చేస్తాడు గత ఆనవాయితీగా అంటే ఆల్మోస్ట్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి పరిచలిస్తే అంటే నీలం రెడ్డి గారు రాష్ట్రపతి అయిన సంవత్సరం నుంచి పరిచలిస్తే ప్రతి కొత్త రాష్ట్రపతి జులై ఇరవై ఐదవ తేదీన జూలై ఇరవై ఐదవ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది ప్రతి కొత్త రాష్ట్రపతి ఎన్నికైనప్పుడు ఏం జరుగుతుంది ఇది డెబ్భై ఏడు నుంచి ఒక ఆనవాయితీగా అలాగే కొనసాగుతుంది కనుక ఇప్పుడు రాబోయే పదహారవ రాష్ట్రపతి కూడా జూలై ఇరవై ఇరవై ఐదవ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు కనుక అలా చేయాలంటే ముందుగానే ఎన్నిక జరగాలి కదా అందుకోసమే రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది ఇది తేదీ కానీ తేదీలో రెండు గుర్తుపెట్టుకోండి జూన్ పదిహేను నోటిఫికేషన్ విడుదల ఎన్నిక తేదీ తర్వాత పదహారవ రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజేదని అడిగితే అది జూలై ట్వంటీ ఫిఫ్త్ అన్ని సక్రమంగా జరిగితే ఈ రోజుల్లో అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలోని ప్రకరణ ప్రకరణ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం మరియు దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని మీకు తెలుసు కనుక కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఈ యొక్క దేశంలోని అన్ని ఎన్నికలు ముఖ్యంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్ని ఎన్నికలు నిర్వహిస్తుంది ఒక స్థానిక సంస్థల ఎన్నికలు తప్ప స్థానిక సంస్థల ఎన్నికలను స్థానికంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కనుక రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు ఎవరు నోటిఫికేషన్ జారీ చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం అని ఒక రాజ్యాంగ సంస్థ రాజ్యాంగపరంగా దీనికి ఆ బాధ్యత ఉంది కనుక ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం అధికారాన్ని దక్కించుకుంది రైట్ ఓకే మరి తరువాత ఈ యొక్క ఎన్నికల నిర్వహించేది ఎన్నిక నిర్వహించేదేమో కేంద్ర ఎన్నికల సంఘం అయితే మరి ఎన్నికలకు అధికారం ఉండాలి కదా అతన్ని మన రిటర్నింగ్ అధికారం అంటాం పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు ఎవరయ్యా రిటర్నింగ్ అధికారి అంటే ప్రమోద్ చంద్ర మోడీ ఉంటాడు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఏ విధంగా జరుగుతుంది ఇదంటే మీరు గమనించాలి సాధారణంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక నిర్వహకు సంబంధించి ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు ఇంగ్లీష్లో సో ఎవరు ఉంటారంటే లోక్సభ సెక్రటరీ జనరల్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వస్తారు గత పదిహేనవ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆనాటి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా పదిహేనవ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆనాటి లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా రిటర్నింగ్ అధికారిగా ఉన్నాడు ఇప్పుడు ఆ యొక్క అవకాశం ఎవరికి ఇస్తారు ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఉంటారు కదా ప్రమోద్ చంద్ర మోడీ అని చెప్పేసి అతనికి అవకాశం ఇస్తారు కనుక రిటర్నింగ్ రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రమోద్ చంద్ర మోడీ ఉంటారు అది కూడా ప్రశ్న వస్తుంది మరి ప్రతి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటర్లుగా ఉంటారు కదా వాళ్ళు కూడా ఓటు వేసుకోవాలి కదా కనుక రాష్ట్రములో ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు వేసి ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలా ఆ రాష్ట్రంలో కనుక రాష్ట్రాలలో సహాయ రిటర్నింగ్ అధికారులను ఎవరు నియమిస్తారు కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారి ఎవరు ఉంటారంటే రాజ్ కుమార్ ఎవరు రాజ్ కుమార్ ఎవరితను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి అయిన రాజ్ కుమార్ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి రాజ్ కుమార్ సహాయ ఎన్నికల అధికారిగా ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిశీలిస్తే తెలంగాణలో సహాయ రిటర్నింగ్ అధి అధికారి ఎవరయ్యా అంటే డాక్టర్ ఉపేందర్ రెడ్డి ఎవరి ఉపేందర్ రెడ్డి అంటే తెలంగాణ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి వీళ్ళు ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యతను తీసుకుంటారు ఇది పదహారవ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూలు అర్థమైంది కదా మరి రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది ఏ పద్ధతిలో ఉంటుంది రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో ఏమైనా వైవిధ్యం ఉందా వాటిని మనము సమగ్రంగా పరిశీలించాలి పోటీ పరీక్షల్లో తప్పకుండా ఈ పర్యాయం కరెంటు పాలిటీ కింద మీకు ప్రశ్నలు వచ్చి తీరుతాయి కనుక రెండు విధాలుగా వస్తాయి కరెంటు ఈవెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తారు అలాగే కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రశ్నలు వస్తాయి కనుక అభ్యర్థులు ఈ అంశంపైన సమగ్రంగా విషయాన్ని తెలుసుకొని ఆ పరీక్ష కోణంలో వాటిని విశ్లేషించుకొని అనువర్తన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది లెటస్ ఇక రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎక్కడ వివరాలు ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగంలో ఐదో భాగంలో భారత రాష్ట్రపతికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఎక్కడి నుంచి ఉంది ఐదో భాగంలో యాభై రెండు నుంచి డెబ్భై ఎనిమిది వరకు రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఉన్నాయి అంటే రాష్ట్రపతి ఎన్నిక అర్హతలు షరతులు అధికారాలు విధులు అన్ని అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఐదో భాగంలో ప్రకరణ యాభై రెండు నుంచి డెబ్భై ఎనిమిది వరకు సమస్త విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం కేవలం ఎన్నిక గురించే ఈ క్లాస్లో చెప్పుకుంటాం కనుక వాటిపైన ఎక్కువ వివరణ ఇస్తాను కనుక ప్రకరణ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తుంది ఇది ఇంపార్టెంట్ ఏ నిబంధన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తుందంటే ప్రకరణ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం నిర్వహిస్తుంది మరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రకరణలు ఏవి అంటే అది వేరు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రకరణలు ఏవంటే ఏ విధంగా ఎన్నిక ప్రకరణ యాభై నాలుగు ప్రకరణ సో యాభై ఐదులో మనకి అంశాలు వస్తాయి సారీ ప్రకరణ యాభై నాలుగు యాభై ఐదులో ఈ అంశాలు వస్తాయి అవి తర్వాత వివరిస్తారు ఏ నిబంధన ప్రకారము కేంద్ర నికల సంఘం నిర్వహిస్తుంది అంటే మాత్రం త్రీ ట్వంటీ ఫోర్ ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక అది వేరు యాభై నాలుగు మరియు ఆ విధంగా యాభై ఐదు వస్తుంది దాన్ని తర్వాత వివరిస్తారు కనుక రాష్ట్రపతి యొక్క ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు కేవలం ఎవరు ఎన్నుకుంటారు అని మాత్రమే ప్రస్తావించారు వివరాలు లేవు ఆ వివరాలన్నింటినీ ఎవరికి ఇచ్చేసారు పార్లమెంటు ఒక చట్టం చేసి నిర్ణయించమని ఇచ్చేశారు కనుక భారత రాజ్యాంగంలో ఉన్న ప్రకరణ యాభై నాలుగు యాభై ఐదుతో పాటుగా పార్లమెంట్ ఏం చేసింది ఎన్నికకు సంబంధించిన ఒక సమగ్ర చట్టాన్ని చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇంపార్టెంట్ ఈ పరేం అడుగుతాడు పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంటు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది సో ఎన్నికకు సంబంధించిన అన్ని విషయాలను పార్లమెంటు పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక చట్టాన్ని చేసింది క్వశ్చన్ ఏమొస్తుంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో రూపొందించింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై రెండులో రూపొందించింది తర్వాత ఎన్నిక సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి పంతొమ్మిది వందల నాలుగులో ఇక రాష్ట్రపతి ఎన్నిక నియమావళి ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంట కనుక చట్టం వేరుగా ఉంటుంది ఆ చట్టం మేరకు మిగతా కార్యక్రమం ఎట్లా జరగాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా నియమాలు కను కనుక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన నియమావళిని కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది ఇప్పుడు మనం రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన విషయాలు చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి ప్రకారం యాభై నాలుగు యాభై చెప్తాం పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంట్ రూపొందించిన చట్టాన్ని చెప్తాం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రూపొందించబడిన రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని కూడా చెప్తాం క్వశ్చన్ ఏమొస్తుంది రాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశమేది ప్రకరణ యాభై నాలుగు యాభై ఐదులో ఉంది కరెక్టు యాభై రెండులో పార్లమెంటు చట్టం చేసింది కరెక్టు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఎన్నిక సంబంధించి నియమావళి ఉంది పైవన్నీ కరెక్టు పైవన్నీ పైలో కొన్ని కరెక్టు ఒకటి కరెక్ట్ అంటాడు ఇవన్నీ కూడా కరెక్ట్ అట్లా ప్రశ్న వస్తుంది కనుక రాజ్యాంగం గుర్తు గుర్తుపెట్టుకోవాలా చట్టాలను కూడా గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడడానికి అరవై రోజుల ముందు కనుక రాష్ట్రపతి యొక్క పదవిలో ఖాళీ ఏర్పడడానికి అరవై రోజుల ముందు ఏమవుతుంది రాష్ట్రపతి యొక్క ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది కనుక జూలై ఇరవై ఐదో ఇరవై నాలుగవ తేదీకి రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుందంటే అంతకంటే ముందు ఒక రెండు నెలల ముందు అంటే అరవై అరవై రోజుల ముందు ఏం చేస్తారు సాధారణంగా ప్రక్రియను ప్రారంభిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం అందుకోసమే నిన్నటి రోజున అంటే మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కదా సో నేను ఇటు రోజున సో ఏం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషను లేదా షెడ్యూల్ ఇచ్చింది ఈ విధంగా రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన రాజ్యాంగంలో అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత ఇక రాష్ట్రపతి ఎన్నిక సంబంధించిన ప్రకరణ ఇక్కడ ప్రకరణ యాభై ముందు చెప్పారు కదా యాభై నాలుగులో ఉంది మరి రాష్ట్రపతి ఎలా ఎన్నికవుతాడు ఎవరి చే రాష్ట్రపతి ఎలా ఎన్నికవుతాడు ఎవరి చేత ఎన్నికవుతాడు అని అడగగానే మనం ఏం చెప్పుకుంటాం రాష్ట్రపతిని ఎన్నుకొది ప్రత్యేక ఎన్నికల ఘనం ఇంగ్లీష్లో ఎలక్ట్రల్ కాలేజ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఎలక్ట్రల్ కాలేజ్ అంటారు ఎన్నికల ఘనం అంటాం ప్రత్యేక పేరు పెట్టుకోండి రాష్ట్రపతిని ఎన్నుకున్నది నియోజక గణం ఎన్నికల ఘనం అంటారు ఏంటి ఎన్నికల ఘనం అంటే ఇందులో ఎవరు ఉంటారు అంటే ఈ రాష్ట్రపతిని ఎన్నుకునే నియో నియోజకవర్గంలో ఎవరయ్యా ఓటర్లు అంటే పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు అలాగే రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు అంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నికైన ఎంపీలు పాల్గొంటారు ఇక పార్లమెంట్లో ఉన్న నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదా రాజ్యసభలో పన్నెండు మంది విశిష్ట సభ్యులు నామినేట్ అవుతారు లోక్సభలో ఇద్దరు ఆంగ్ల ఇండియన్ను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు అయితే అయితే ప్రస్తుతం లోక్సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేసే పద్ధతిని ఈ పదిహేడో లోక్సభ నుంచి ఏం చేయట్లేదు కొనసాగించలేదు కనుక ప్రస్తుత పదిహేడో లోక్సభలో ఆంగ్లో ఇండియన్లు లేరు ఎలాగో వాళ్ళు పాల్గొన్నారు అలాగే రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేస్తారు ఎమ్మెల్యేలుగా వాళ్ళు పాల్గొన్నారు కనుక పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు పాల్గొంటారు అలాగే ఇంకా ఎవరు రాష్ట్ర సభకు ఎన్నికైన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు పాల్గొంటారు నామినేట్ సభ్యులు పాల్గొనరు అనేది మీకు బాగా తెలుసు దీంతో పాటుగా తర్వాత ఏమైంది కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ మరియు ఈ యొక్క పాండిచ్చేరి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతిని ఎన్నుకొని నియోజకవర్గంలో స్థానం కల్పించారు మరి ఒరిజినల్గా ఎందుకు లేదు ఒరిజినల్ రాజ్యాంగంలో ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి అలాగే కేంద్రపద ప్రాంతమైన పాండిచ్చేరి ఎమ్మెల్యేలకు ఎందుకు స్థానం లేదంటే మీరు గమనించాలి ఒరిజినల్ రాజ్యాంగంలో కేంద్రపాలిత ప్రాంతాల గురించి ప్రస్తావన లేదు కేంద్రపాలిత ప్రస్తా కేంద్ర కేంద్రపాలిత ప్ర కేంద్రపాలిత ప్రస్తావన ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏడవ రాజ్యాంగ సవరణ తర్వాతనే వచ్చింది అంతకుముందు కేంద్రపద ప్రాంతాలు లేవు తర్వాత వచ్చిన ఈ కేంద్రపద ప్రాంతాలకు వారికి అసెంబ్లీ లేవు తర్వాత ఏం చేశారు రాజ్యాంగాన్ని సవరించి ఇటు ఢిల్లీకి పాండిచ్చేరికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి రాష్ట్రం కాదు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి ముఖ్యమంత్రి మంత్రి మండలి అసెంబ్లీని ఏర్పాటు చేశారు కనుక ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి అలాగే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరి ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్నికలో స్థానం కల్పించారు వీరు కూడా ఎలక్ట్రో కాలేజీలో అంతర్భాగమే వచ్చింది అది మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల సో తొంభై రెండులో రాజ్యాంగ సవరణ చేసి ఎన్నో రాజ్యాంగ సవరణ డెబ్భైవ రాజ్యాంగ సవరణ చేసి వీరు కూడా ఏం చేశారు రాష్ట్రపతి ఎన్నికలో ఏం చేశారు స్థానాన్ని కల్పించడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి డెబ్భై రాజ్యాంగ డెబ్బై రాజ్యాంగ సవరణ ఎన్నో సంవత్సరంలో తొంభై రెండులో ఎప్పటి నుంచి అమలు లేక వచ్చింది అది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమలు లేక వచ్చింది అర్థమైంది కదా అట్లా కేంద్రపద ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా స్థానం ఉంది మిగతా కేంద్రపద ప్రాంతాలు ఉన్నాయి కదా అండమాన్ నికోబర్ అని తర్వాత లక్షదీవులని అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సే వీటికి లేదు వాడికి అసెంబ్లీ లేవు కనుక అక్కడ ఎమ్మెల్యేలు ఉండరు కనుక వాళ్ళకి అవకాశం లేదు ఈ మధ్య కాలంలోనే ఏమైంది ఇక జమ్మూ కాశ్మీర్ లడాక్ గురించి మీకు తెలిసే ఉంటుంది గతంలో రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్రపద ప్రాంతాలుగా విడగొట్టారు కనుక ఇప్పుడు రాష్ట్రం కాదు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ఎన్ని ఎన్నికల అవకాశం ఇవ్వాలి ప్రస్తుతానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక ఇక జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ రద్దయింది కనుక ఈ యొక్క పదహారవ రాష్ట్రపతి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ప్రాతినిధ్యం ఉండదు ప్రస్తుతం ఇది రాష్ట్రం కాదు కేంద్రపాలిత ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలు అవకాశం ఇవ్వాలి అంటే నియోజకవర్గంలో వాళ్ళని ఓటర్లుగా చేర్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి ఏ విధంగా అయితే ఢిల్లీకి పాండిచ్చేరికి చేశామో ఆ విధంగా జమ్మూ కాశ్మీర్ కూడా రాజ్యాంగ సవరణ చేయాలి ఇది టైం పడుతుంది కనుక ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్కి చెందిన ఎనభై ఏడు మంది ఎమ్మెల్యేలకు ఏం లేదు ప్రస్తుతానికి రాష్ట్రపతి ఎన్నికల అవకాశము లేదు అది మీరు గమనించాల్సిన అంశం ఈ విధంగా రాష్ట్రపతి గణము ఉంటుంది క్వశ్చన్ వస్తే మనకు ఈ కింది వారిలో ఎవరు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉంటారు అని అడిగినప్పుడు పార్లమెంటుకి ఎన్నికైన సభ్యులు రాష్ట్ర సభకు ఎన్నికైన సభ్యులు అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ మరియు పాండిచ్చికి ఎన్నికైన ఎమ్మెల్యేలని గుర్తుపెట్టుకోవాలి ఇక రాష్ట్రంలో ఉన్న విధాన పరిషత్ సభ్యులు అంటే ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అలాగే నామినేటెడ్ సభ్యులు కూడా పాల్గొనరు ఈ విధంగా విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది నియోజక గణం అంటే ఏమిటో మీకు అర్థమైంది తర్వాత ఏంటి మరి రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నికవుతాడు రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నికవుతాడు అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటాం ఇంగ్లీష్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు అంటే తెలుగులో ఏమంటారు వీటిని సో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు ఇది చాలా విశిష్టమైన పద్ధతి వైవిధ్యమైన పద్ధతి మరియు సంక్లిష్టమైన పద్ధతి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు అనేది చాలా విశిష్టమైనది చాలా సంక్లిష్టమైన పద్ధతి ఇది ఎట్లా పనిచేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొదట ఎలా జరుగుతుందో చెప్పిన తర్వాత ఎలా వాళ్ళు ఓటు ఎలా బదలాయిస్తారో మీకు చివరిగా ఎక్స్ప్లెయిన్ ఒక టేబుల్ ఇచ్చి చివరిగా ఓట్లు ఏ విధంగా బదలాయిస్తారో చెప్తాను గుర్తుపెట్టుకోండి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు బై సుడు బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు ఓకే అర్థమైంది దీని గురించి చివరిలో ఒక టేబుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది కదా సో ఆ తర్వాత మనం పరిశీలిస్తే కనుక ఈ యొక్క నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు ఈ పద్ధతిని ఎక్కడ రాజ్యాంగ పరిషత్తులో ఎవరు ప్రతిపాదించారు ఎలా వచ్చిందంటే రాజ్యాంగ పరిషత్తులో ఈ పద్ధతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు అలా ఒకసారి ఇచ్చారు ప్రశ్న రాజ్యాంగ పరిషత్తులో నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఎవరు ప్రతిపాదించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు ఇక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని కనిపెట్టింది ఎవరయ్యా అంటే అమెరికాకు చెందిన రాజనీతి శాస్త్రవేత్త థామస్ హేర్ థామస్ హేర్ అమెరికాకు చెందిన ఎవరు ఒక ఎలక్షన్ స్పెషలిస్ట్ అంటాం లేదా పొలిటికల్ సైంటిస్ట్ అంటాం అతని పేరు థామస్ హెయిర్ అందుకే ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి పద్ధతిని మరొక పేరుతో కూడా పిలుస్తారు హెయిర్ సిస్టమ్ అంటారు దీని ఏమంటారండి హెయిర్ సిస్టమ్ అంటారు ఆ వ్యక్తి కనిపెట్టాడు కదా అందుకే దీని ఏమంటారు హెయిర్ పద్ధతి అంటారు నైష్పత్తిక ప్రాతి పద్ధతిని హెయిర్ పద్ధతి అని కూడా అంటారు ఆ విధంగా రాష్ట్రపతి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నిక అవుతాడు అర్థమైందా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ముందుగానే చెప్పినట్లు గమ్మత్తైన అయిన పద్ధతి ఓకే అది దాని గురించి చివరిలో మీకు ఒక టేబుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఆజ్ఞానాలగా పక్క పెడదాం మరి రాష్ట్రపతి ఎన్నిక చాలా గమ్మత్తుగా ఉంటుందని చెప్పాను వైవిధ్యంగా ఉంటుంది మామూలుగా సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేస్తారంటే ఎన్నికల్లో వెళ్తే మనం ఓటర్గా వెళ్తే ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు మీకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తాం అంటే ఒక ఓటరు గమనించండి ఒక ఓటరు ఒక వ్యక్తికి ఓటేస్తాడు ఒక ఓటరు ఉంటుంది సో వన్ ఓటు ఉంటుంది ఆ ఓటుకు ఒకటే వాల్యూ ఉంటుంది కనుక ప్రతి ఒక్క ఓటర్కి వేటు ఒక ఓటు ఉంటుంది ఒక ఓటుకు ఒకే వాల్యూ ఉంటుంది ఏది ఎన్నికలు కానీ లేదా లోక్సభ ఎన్నికలు కానీ ఈ పద్ధతి ఉంటుంది కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో అలా ఉండదు ఇక్కడ ఓటర్ల యొక్క ఓటు వాల్యూని గణిస్తారు మామూలుగా సార్వత్రిక ఎన్నికలు అలా ఉండదు సో వన్ వన్ ఓటర్ వన్ ఓట్ వన్ ఓట్ వన్ వాల్యూ ఉదాహరణకు ఎమ్మెల్యేలు జరుగుతున్నాయి ఒక సాధారణ వ్యక్తి మామూలుగా మామూలుగా కూలీ వ్యక్తి ఓటు వేసేకి వెళ్ళాడు ఒక ఓటు అతని వాల్యూ కూడా ఒకటే అలాగే ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వెళ్ళాడు అని కూడా ఓటు వేయడానికి అతని ఓటు ఒకటే దాని వాల్యూ కూడా ఒకటే మారదు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత ఎంపీలు ఉన్నారు కదా వీరి యొక్క ఓటు వాల్యూ మారుతుంది వాల్యూను గణిస్తారు ఒక ప్రత్యేక పద్ధతిలో వాళ్ళు వాళ్ళ యొక్క వాల్యూను గణిస్తారు ఎందుకు ఆ విధంగా గణిస్తారో చూద్దాం మరి ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు పద్ధతి ఓటు విలువను ఎందుకు విలువ ఓటు విలువ గణిస్తారో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా గణిస్తారో చూద్దాం ఫస్ట్ ఎమ్మెల్యే ఓటు విలువ ఏ విధంగా ఉంటుంది ఎమ్మెల్యే ఓటు విలువను గణిస్తారు అన్నాను ఏ విధంగా గణిస్తారంటే ఆ రాష్ట్రం మొత్తం జనాభా ఆ రాష్ట్రంలోని మొత్తం జనాభా డివైడెడ్ బై ఎన్నికైన విధానసభ సబ్ సభ్యుల సంఖ్య అంటే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మొత్తం వాల్యూను థౌజండ్తో భాగించాలి ఆ రాష్ట్రంలోని మొత్తం గుర్తుపెట్టుకోండి జనాభా డివైడెడ్ బై ఆ రాష్ట్ర విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు సభ్యుల సంఖ్య మొత్తం వాల్యూని దేంతో భావిస్తున్నాం మనము సో వెయ్యితో భాగించాలి ఎందుకు వెయ్యితో భాగించాలంటే వెయ్యితో భాగించకపోతే పెద్ద వాల్యూ వస్తుంది కనుక పెద్ద వాల్యూ వచ్చినప్పుడు క్యాలిక్యులేషను ఎక్కువ సమయం తీసుకుంటుంది అలా తక్కువ వాల్యూ రావడానికి క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉండడానికి మొత్తం వాల్యూని ఏం చేస్తారంటే వెయ్యి తీ భాగించడం వల్ల వాల్యూ విలువేమీ మారదు కదా క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది ఆ విధంగా సో ఎమ్మెల్యే ఓటు విలువను గణిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి అడుగుతాడు ఎమ్మెల్యే ఓటు విలువను ఏ విధంగా గణిస్తారు అంటే రాష్ట్రం మొత్తం జనాభా డివైడెడ్ బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం వాల్యూను వెయ్యి చేత భావిస్తారు అర్థమైంది కదా ఇలా ఒక ఉదాహరణ తీసుకుందాం మనం ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అయితే దానికంటే ముందు అసలు ఏంటి ఏ జనాభా తీసుకుంటారు ఫస్తుత మనకి ఏ జనాభా ఉంది ఫస్ట్ మనకు రెండు వేల పదకొండు జనాభా లేటెస్ట్గా ఉంది రెండు వేల ఇరవై ఒకటి రావాలి ఇంకా రాలేదు వస్తుంది కనుక ఏ జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సేకరించిన జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటారు ప్రస్తుతం మన జనాభాను తీసుకోరు ఎందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభానే బేసియర్గా తీసుకున్నారు ఎందుకు పంతొమ్మిది వందల ఒకటిలో ఉన్న జనాభానే ప్రామాణికంగా తీసుకున్నారని మనం అనుకుంటే దానికి ఒక కారణం ఉంది ఏమైందంటే పంతొమ్మిది వందల ఒకటి జనాభా వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క జనాభా లెక్కలకు అనుగుణంగా ఓటు విలువ మార్చాలనుకున్నారు కానీ ఏమైంది ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో జనాభాకు దక్షిణ భారతదేశంలో జనాభాకు కొంత వైవిధ్యం ఉంది అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది ఇక్కడ జనాభా పెరగలేదు కనుక జనాభా పరంగా ఒక ఒకవేళ వారికి ఓటు వ్యాల్యూ ఇచ్చినప్పుడు వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది దక్షిణ భారతీయులు నష్టపోతారు అప్పుడు దక్షిణ భారత దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలు దీన్ని ఒప్పుకోలేదు లేటెస్ట్ జనాభా ఒప్పుకోలేదు దాంతో ఏం చేస్తారు సరే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దక్షిణ భారత జనాభాకు ఉత్తర భారత జనాభా మధ్య కొంత ప్యారిటీ ఉంది అంటే దిర్ ఈజ్ ఎ ప్యారిటీ అంటే అక్కడ ఇక్కడ పెద్ద పర్సంటేజ్లో తేడా ఏమీ లేదు దా అందుకోసం డెబ్భై ఒకటిలో ఉన్న జనాభాను ఆధారంగా తీసుకున్నాము ఇది ఎంతవరకు మారదు యాక్చువల్గా రెండు వేల సంవత్సరంలో మారి ఉండాలి కనుక నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా అమలుకి తీసుకొచ్చాము అవి రెండు వేల సంవత్సరం వరకు ఉన్నారు మళ్ళీ ఏం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పొడిగించింది ఎంతవరకు పొడిగించింది ప్రస్తుతం ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ దీన్ని మార్చం రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే లేటెస్ట్ జనాభా తీసుకొని గణిస్తాం అంతవరకు ఏ జనాభా తీసుకుంటాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఉన్న జనాభాని ప్రాతిపదికగా తీసుకుంటాము అట్లా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను లెక్కిస్తారు మనం ఏం చెప్పుకున్నాం రాష్ట్రాల ఎమ్మెల్యే ఓటు విలువ అంటే ఆ రాష్ట్రంలోని మొత్తం జనాభా డివైడెడ్ బై రాష్ట్రానికి ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తాన్ని వెయ్యితో భాగించమన్నారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం పంతొమ్మిది డెబ్బై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత ఉండే మనకు లెక్కలు ఉంటాయి సెన్సర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కనుక పంతొమ్మిది డెబ్బై ఒకట్లో ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత ఉండే రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ఐదు వందల ఎనభై ఆరు ఉంది సో ఆ జనాభా తీసుకుంటాం ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలని తీ మనం ఎవరిని తీసుకోవాలా ఇప్పుడు ఎమ్మెల్యేలనే తీసుకోవాలి కనుక ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కనుక మొత్తాన్ని భాగిస్తే ఎంత వస్తుంది మీ కాలిక్యులేషన్ ఎంత వస్తుంది నూట యాభై తొమ్మిది నూట యాభై తొమ్మిది అనేది ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ వన్ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత వన్ ఫిఫ్టీ నైన్ మరి ఎంతమంది ఎమ్మెల్యే టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ కనుక వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఇంటూ వన్ ఫిఫ్టీ నైన్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ ఎంత వస్తుంది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఏంటిది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేల ఓటు విలువ ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత వన్ ఫిఫ్టీ నైన్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ దాన్ని మనము గణిస్తే ఎంత వస్తుంది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు వస్తుంది ఇట్లా మొత్తం అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను గణిస్తారు మరో ఉదాహరణ తీసుకున్నాం తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఓటు విలువ తీసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ ఓట్ జనాభా ఎంత అప్పుడు తెలంగాణ లేదు కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తెలంగాణ రాష్ట్రం లేదు కదా మరి జనాభా వస్తుంది ఏమీ కంగారు పడద్దు కనుక మీకు డౌట్ వస్తుంది అప్పుడు తెలంగాణ లేదు కదా మీరు జనాభా ఎలా తీసుకుంటారంటే గమనించాలి భారతదేశంలో జనాభాను జిల్లావారిగా మండల మండలవారీగా గ్రామాల వారిగా లెక్కిస్తారు కనుక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి దాని ప్రకారం తీసుకుంటారు రాష్ట్రం ఏమీ ఉండాల్సిన అక్కర్లేదు లేదు కనుక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో తెలంగాణ జనాభా ఎంత ఉంది ఒక కోటి యాభై ఏడు లక్షల రెండు వేల నూట ఇరవై రెండు ఉంది సెన్సర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు ప్రస్తుతం తెలంగాణలో మీకు తెలుసు నూట పంతొమ్మిది మంది ఉన్నారు దాన్ని మనం మనం లెక్కించండి లెట్ ఇస్ మల్టీప్లై ఇట్ అండ్ టు ఇట్ ఎంత వస్తుంది ఒక ఎమ్మెల్యే ఓటు విలువ తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ వన్ థర్టీ టూ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వన్ వన్ నైన్ ఉన్నారు ఎంత వాల్యూ వస్తుంది పదిహేను వేల ఏడు వందలనేది ఏంటిది ఒక ఎమ్మెల్యే ఓట్ ఒక ఎమ్మెల్యే ఓటు విలువ అయితే మొత్తానికి చేస్తాం కనుక పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనిమిది అనేది మొత్తం తెలంగాణలోని ఎమ్మెల్యేల ఓటు విలువగా మనము తీసుకుంటాం అట్లా ఎమ్మెల్యేల ఓటు అంతా లెక్కిస్తాం రాష్ట్రాల వారిగా లెక్కించుకుంటూ పోతాం జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువ ఎందుకు అక్కడ జనాభా ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ రెండు వందల ఎనిమిది అతి తక్కువ ఉన్న ఓటు విలువ ఏ రాష్ట్రంలో ఉంది సిక్కిం ఎందుకంటే సిక్కిం జనాభా అతి చిన్న రాష్ట్రం కదా కనుక ఎమ్మెల్యేల ఓటు విలువ అనేది ఆ రాష్ట్ర జనాభాని బట్టి మారుతుంది కనుక ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాల వారిగా మారుతుంది ఎక్కువ జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఆ విధంగా ఎమ్మెల్యేల ఓటు విలువను లెక్కిస్తే ఎలా వస్తుందో చూద్దాం కనుక మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటు విలువ తీసుకుందామా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల ఓటు విలువ తీసుకుంటాం అలాగే ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎం ఎంపీలు ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మీకు అంతా గుడ్డా తెలిసి ఉండాలి తన పదకొండు మంది రాజ్యసభలో ఉన్నారు ఒక ఎంపీ ఓటు విలువ ఎంత ఉంది ఏడు వందలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక ఎంపీ ఓటు విలువ విలు ఏడు వందలు ఉంది ముప్పై ఆరు ఇంటూ ఏడు వందలు ఇరవై ఐదు వేల రెండు వందలు ఎంపీ ఓటు విలువ తర్వాత ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ నైన్ ఇంటూ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మొత్తం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం ఓటు విలువ ఎంత అవుతుందంటే యాభై మూడు వేల ఇరవై ఐదు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఓటు విలువ ఎమ్మెల్యేలు ప్లస్ ఎంపీల ఓటు విలువ ఇట్లా గనిస్తారు అలాగే తెలంగాణ కూడా చూద్దామా తెలంగాణ కూడా ఉంది కదా తెలంగాణ కూడా ఉంది తెలంగాణలో మొత్తం ఎంపీలు పదిహేడు మంది లోక్సభ పదిహేడు మంది ఉన్నారు రాజ్యసభకి ఏడుగురు ఉన్నారు సో ఇరవై నాలుగు ఇంటూ ఏడు వందలు సో ఎంత పదహారు వేలు ఎనిమిది వందలు అలాగే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వన్ వన్ నైన్ ఎంత ఎంత వాల్యూ ఉంది వన్ థర్టీ టూ టోటల్ ఎంత అవుతుంది అప్పుడు తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు విలువ ఎంత ముప్పై రెండు వేల ఐదు వందల ఎనిమిది అవుతుంది ఇట్లాగా మొత్తం దేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఓటు విలువను గణిస్తారు ఇక చెప్పానికి ఉత్తరప్రదేశ్ హైయెస్ట్ ఉంటుంది సిక్కింలో అతి తక్కువ ఉంటుంది ఇది ఈ విధంగా ఎమ్మెల్యేలు ఓటు విలువ ఆ జనాభా ఆధారంగా గణిస్తారు కానీ జనాభా ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది ఇది ఎమ్మెల్యేల ఓటు విలువను లెక్కించే పద్ధతి ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రాల వారిగా మారుతుంది అడుగుతాడు ఈ కింది వారి ఎవరి విలువ మారుతుందంటే ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది మరి ఎంపీల ఓటు విలువ ఏ విధంగా గణిస్తారు చూద్దామా ఇక ఎంపీల ఓటు విలువ కనుక ఎంపీల ఓటు విలువని ఏ విధంగా గణిస్తారు ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ చూడండి ఎంపీల ఓటు విలువ ఇజ్ ఈక్వల్ టు మొత్తము రాష్ట్ర శాసన సభ్యుల ఓటు విలువ లెక్కించాం కదా మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలు అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా మొత్తము ఈ ముప్పై రాష్ట్రాలు అనుకుందాం ఎమ్మెల్యేలు ఓటు విలువ డివైడ్ బై ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల సంఖ్య గమనించండి కనుక మొత్తము ఈ యొక్క ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత వస్తుంది అంటే మొత్తం రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు ఎంత వస్తుంది అంటే పది సంథింగ్ ఆ విధంగా వస్తుంది తెచ్చినప్పుడు ఎంత వస్తుందంటే ఏడు వందలు ఏడు వందలు ఏంటిది ఏడు వందలు అనేది ఏంటంటే మొత్తం ఏది ఇది మనము ఈ యొక్క ఎంపీ ఓటు విలువ అంటే ఏడు వందలు ఈ ఏడు వందలు అనేది ఏం ఏమి రాష్ట్రాల వారీగా మారదు ఎందుకు మారదు రాష్ట్రాల వారిగా ఎందుకు మారదంటే మొత్తం ఈ యొక్క రాష్ట్రాల వారిగా ఎంపీల ఓటు విలువ ఎందుకు మారదు అంటే ఇక్కడ ఏమీ మారదు కనుక ఏ రాష్ట్రానికి పైన కూడా ఎంపీ ఓటి విలువ ఏడు వందలే గత పదిహేనవ లోక్సభ ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ ఏడు వందల ఎనిమిది ఉండే ఏడు వందల ఎనిమిది ఉండే ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందంటే జే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదు కదా అందుకే ఏమవుతుందంటే వాళ్ళకి ఓటు విలువ ఏమైతే తగ్గిపోతుంది కనుక ఏడు వందలు అనేది ఒక ఎంపీ ఓటి విలువ ఎంతమంది ఎంపీలు ఉన్నారు మనకు ఆ విధంగా లెక్కిస్తాం కదా ఎంతమంది ఎంపీలు ఉన్నారంటే సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అది మొత్తం ఏమవుతుంది ఎంపీల ఓటు విలువ వస్తుంది ఆ విధంగా సో మనం ఏం చేస్తాం ఎమ్మెల్యేల ఓటు ఓటు విలువ గణిస్తాం ఎంపీల ఓటు విలువ కూడా గణిస్తాం మొత్తానికి ఇప్పుడు రాష్ట్రపతికి ఎన్నికి కావాలంటే ఏం ఏమీ సూత్రం అంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో మొత్తం పోలై చెల్లిన ఓట్లలో ఏముండాలి యాభై శాతానికంటే ఎక్కువ ఓట్లు రావాలి దీన్నే కోట అంటారు కోట అంటే అర్థం ఏంటంటే మొత్తం పోలై చెల్లిన ఓట్లలో ఎన్ని రోజులు మొత్తం పోలయించిన ఓట్లలో అభ్యర్థికి యాభై శాతం కంటే ఎక్కువ వస్తే ఆ అభ్యర్థిని మనము గెలిచినట్లుగా భావిస్తారు మామూలుగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గెలుపుకి తేడా ఎంత ఉంటుందంటే ఒకటే ఉంటుంది ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ పది మంది పోటీ చేస్తున్నారు అనుకోండి ఒక లక్ష మంది ఓట్లు వేశారు అనుకోండి ఒక లక్ష ఓట్లు పడ్డాయి పది మంది పోటీ చేస్తున్నారు ఎవడ గెలుస్తాడంటే పదివేల ఒకటి వచ్చినవాడు అంటే ఎనిమిది మందికి పదివేల పదివేలు వచ్చి తొమ్మిది తొమ్మిది వందకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వచ్చాయనుకోండి కనుక ఓటమికి గెలుపుకి తేడా అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకటే కానీ రాష్ట్రపతి ఎన్నికలు ఒక ఒక అభ్యర్థి గెలవాలంటే ఎన్ని రావాలి మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగానికంటే ఎక్కువ దాన్ని సాంకేతికంగా ఏమంటాం మనం కోట ఓట్లు అంటాం కోట అనగా మొత్తం పోలైన చెల్లిన ఓట్లు ఎన్నిక కావాల్సిన సభ్యుల సంఖ్య మొత్తానికి ప్లస్ వన్ అంటాం సింపుల్గా చెప్పనా మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వస్తే అభ్యర్థిని గెలిచినట్లుగా భావిస్తారు ఇప్పుడు చూద్దాం ఈ విధంగా ఎమ్మెల్యేలు ఎంపీల ఓటు విలువను గణిస్తారు కనుక మొత్తం దేశంలో ఎమ్మెల్యేల ఓటు విలు ఎంత ఉంది ఐదు లక్షల నలభై మూడు వేలు ఉంది ఐదు లక్షల నలభై మూడు వేలు ఉంది అలాగే దేశంలోని ఎన్నికైన ఎంపీ ఎంపీల సంఖ్య ఏడు వందల డెబ్భై ఆరు మొత్తం దేశంలో ఎంపీల ఓటు విలువ ఎంత ఐదు లక్షల నలభై మూడు వేల రెండు వందలు సో మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటు విలువ ఎంత ఎంత అవుతుంది పది లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి అవుతుంది ఓకే మొత్తం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఎంత మొత్తం ఎమ్మెల్యేలు తీసుకోవాలి మొత్తం ఎంతమంది తీసుకు తీసుకుంటాం అలాగే ఎంపీలు తీసుకుంటాం మొత్తం దేశంలో ఎమ్మెల్యేల సంఖ్య ఎంత నాలుగు వేల ముప్పై మూడు మొత్తం ఎంపీల సంఖ్య ఎంత ఏడు వందల డెబ్భై ఆరు సో మొత్తానికి ఎన్నున్నారు ఇప్పుడు రాష్ట్రపతిని ఎన్నుకొని నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అంటే నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఈ విధంగా మొత్తానికి రాష్ట్రపతికి ఎన్నికలు క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి కనుక మనకు పోటీ పరీక్షల రీతి ఏమడుగుతారంటే ఎమ్మెల్యే ఓటు విలువను ఎట్లా గణిస్తారు ఎంపీ ఓటు విలువను ఏ విధంగా గణిస్తారు మొత్తం నియోజకవర్గంలో రాష్ట్రపతి ఎన్నిక నియోజక నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది మాత్రం మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది రాష్ట్రపతి ఎన్నికలో ఎమ్మెల్యేలు ఎంపీల ఓటు విలువను లెక్కించే పద్ధతి అర్థమైంది కదా ఆ తరువాత ఇక రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని వివాదాలు వస్తాయి మరి ఆ వివాదాన్ని ఎవరు పరిష్కరించాలి ఏ విధమైన వివాదాలు వస్తాయి ఏ విధమైన వివాదాలు వస్తాయి గమనిద్దామా ఏ విధమైన వివాదాలు వస్తాయి ఇక్కడ చూద్దాం రాష్ట్రపతిని ఎన్నుకునే గణంలో కొన్ని ఖాళీలు ఉన్నాయనుకోండి ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్ను కొనే గణంలో జమ్మూ కాశ్మీర్ ఎమ్మెల్యేలు లేరు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయింది కానీ రాష్ట్రపతి ఎన్నికనే నియోజకవర్గంలో కొన్ని ఖాళీలు ఉంటే ఎన్నిక వాయిదా వేయాల అవసరం లేదా కానీ సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్తుంది రాష్ట్రపతి ఎన్నికలో సమయంలో ఆ నియోజకరంలో కొన్ని ఖాళీలు ఉన్నంత మాత్రాన ఎన్నికను వాయిదా వేయవలసిన అవసరము లేదు జమ్మూ కాశ్మీర్ ఉదాహరణ కొన్ని ఖాళీలు మహా అంటే సపోజ్ ఎక్కువ ఐదారు స్టేట్లు డిజాల్వ్ అనుకోండి అసెంబ్లీలో అప్పుడు ఎన్నిక వాయిదా పడుతుంది కానీ ఒకటో రెండో అలాగే కొన్ని ఎంపీలు కూడా ఖాళీ ఉన్నాయి కానీ ఒకటో అర అలా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ డిజాల్వ్ అయితే అదే సమయానికి రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే మనం సో ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరము లేదని సుప్రీంకోర్టు చెప్పింది సో ఆ వివాదం లేదు తర్వాత ఏముంది గుజరాత్లో జరిగింది ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది ఇప్పుడు కూడా మనం చూసాం జమ్మూ కాశ్మీర్లో తర్వాత రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది కనుక రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల నిర్వహిస్తుంది మరి ఈ యొక్క ఎన్నికల వివాదానికి సంబంధించిన ఏ అంశమైనా సరే రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదానికి సంబంధించిన ఏ అంశమైనా సరే ప్రకరణ డెబ్భై ఒకటి ప్రకారం సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి ఎక్కడండి సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి వేరే కోర్టుకు అధికారం లేదు కొన్ని క్వశ్చన్ ఏమొస్తుంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని పరిష్కరించేదిక ఎవరికి ఉంది సుప్రీంకోర్టుగా హైకోర్టుగా కేంద్ర ఎన్నికల సంఘానిక ప్రత్యేక ట్రిబ్యునల్కి అంటారు కనుక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కూడా ఎన్నిక వివాదాన్ని పరిష్కరించే అధికారం కేవలం ఎవరికి మాత్రమే ఉందంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది ఇది సుప్రీంకోర్టు యొక్క ఏ అధికారము ఒరిజినల్ అధికారం ప్రారంభ అధికారం అంటే నేరుగా మన సుప్రీంకోర్టులోనే వివాదం వేయాలి హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళడానికి వీలు లేదు కనుక డిస్ప్యూట్స్ రిగార్డింగ్ టు ది ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ ద ఒరిజినల్ జూరిస్టిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈస్ ఫైనల్ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఏ తీర్పు చెప్తుందో అదే ఫైనల్ దానికి మించి ఎలాంటి రివ్యూస్ ఉండవు అనేది కూడా ఒక వివాదమే అది కూడా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది తరువాత ఇక మరి రాష్ట్రపతి ఉప ఎన్నిక సంబంధించి ఎవరు ఎన్నికల పిటిషన్ దాఖలు చేయాలి ఎవరైనా ఎన్నికల పిటిషన్ దాఖలు చేయొచ్చా లేకుంటే కొంతమంది దాఖలు చేయాలా దానికి కొన్ని ఏం చేస్తారు నియమాలు పెట్టారు రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాన్ని కోర్టులో మనం వెయ్యాలి అంటే కండిషన్ ఏంటి ఆ పిటిషన్ పైన నియోజకగణంలోని అంటే ఎలక్ట్రల్ కాలేజీలోని ఇరవై మంది సభ్యులు పిటిషన్ పైన సంతకాలు చేయాలి కనుక మామూలు సాధారణ వ్యక్తులు రాష్ట్రపతి ఎన్నికను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ వేయలేవు కనుక నియోజకగణంలోని సభ్యులు ఇరవై మంది సంతకాలు చేయాలి లేదా పోటీ చేసి ఓడిపోయినవాడు ఫైల్ చేయాలి అంతే వేరే వాళ్ళు ఆ యొక్క పిటిషన్ వేయడానికి వీలు లేదు ఎందుకు విధంగా చేశారంటే ఈ విధంగా కండిషన్ పెట్టలేదు అనుకోండి ప్రతి వ్యక్తి కూడా రాష్ట్రపతి ఎన్నిక వివాదం అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళి అనవసరంగా సుప్రీంకోర్టు యొక్క టైంని వేస్ట్ చేస్తారు ఏదో ప్రచారం కోసం పిటిషన్ ఆ యొక్క పిటిషన్ వేస్తారు కనుక అలాంటి నాన్ సీరియస్ క్యాండిడేట్స్ను డిస్కరేజ్ చేయాలంటే ఈ యొక్క ఇరవై మంది సభ్యులు ఆ పిటిషన్పై సంతకాలు చేయాలనే ఒక షరతును పెట్టడం జరిగింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క ఎన్నికల పిటిషన్ ఎప్పుడు రోజు వేయాలి ఎన్నిక జరిగినా ముప్పై రోజుల లోపలే ఏం చేయాలి సుప్రీంకోర్టులో ఎన్నిక పిటిషన్ వేయాలి ఈరోజు ఎన్నిక జరిగింది రిజల్ట్ వచ్చింది జు ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఇరవై ఒకటి తేదీ ఎన్నిక ప్రకటించారు ప్రధాన వ్యక్తి గెలిచాడు జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల లోపల సుప్రీంకోర్టులో ఎన్నికల పిటిషన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది అర్థమైందా తర్వాత దాని తర్వాత టైం లిమిటేషన్ లిమిటేషన్ ఉంటుంది ఎన్నికల సుప్రీం సుప్రీంకోర్టు తీసుకోదు తర్వాత సో ఇక రాష్ట్రపతి ఒకవేళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది అనుకోండి ప్రస్తుతం ఈ రాష్ట్రపతి ఎన్నిక చల్లదన్నప్పుడు మరి గతంలో రాష్ట్రపతి తీసుకుని నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా అంటే సుప్రీంకోర్టు ఏముంటుంది చెల్లుబాటు అవుతాయి ఉదాహరణకు ఇప్పుడు ఒక రాష్ట్రపతి ఎన్నికయ్యాడు ఎన్నిక ఒక సంవత్సరం అయింది అయింది తర్వాత సుప్రీంకోర్టు ఏముంటుంది ఇతని వ్యక్తి ఇతడు ఎన్నిక చల్లదని తీర్పు చెప్పింది అనుకోండి కనుక ఇరవై రెండు నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది ఈ ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక చల్లదని మరి జులై నుంచి అతను తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి కదా వాడు జులైలో ఎన్నికయ్యాడు ఓకే ఇరవై నవంబర్లో ఎన్నిక చల్లదని సుప్రీంకోర్టు చెప్పింది అనుకోండి నవంబర్ కంటే ముందు తీసుకున్న నిర్ణయాలు చెల్లుతాయి చెలవా చెల్లుతాయి ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కూడా గతములో ఆ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి కనుక ఈ అంశాన్ని కూడా మీరు గమనించారు అలాగే సస్పెండు కాబడిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు ఉదాహరణకు ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తాం మన తెలంగాణ సస్పెండ్ చేశారు కనుక వీ తిరిగి వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవచ్చు లేదా ఒక ఎమ్మెల్యేని అని కానీ ఎంపీ కానీ పీడీ యాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటాం కదా దీన్ని నివారక నిర్బంధ చట్టం అంటాం పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి ఉంటే అతడు జైల్లో ఉంటే అతడు ఓటింగ్ వేయచ్చా ఎస్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన యొక్క ఓటింగును అతడు తీసుకోవచ్చు ఎవరు జైల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దేని కింద అరెస్ట్ అయ్యి ఉంటే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓకే అర్థమైందా తర్వాత ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయరు మీకు తెలుసు కదా మామూలుగా అవిశ్వాస తీర్మానం మొదలగు మొ వాటిలో రాజకీయ పార్టీలు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎలా ఓటు వేయాలో ఎవరికి వెయ్యాలో విప్పు జారీ చేస్తారు విప్పు అంటే ఏం లేదు పార్టీ ఇచ్చే ఆదేశం కనుక ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈ బిల్లుని సమర్థించండి ఈ బిల్లును వ్యతిరేకించండి విప్పు జారీ చేస్తాయి ఆ విధంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలి ఓటు వేయాలి కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు విప్పు జారీ చేయలేవు పలానా వ్యక్తికే ఓటు వేయని జారీ చేయలేవు ఎందుకు జారీ చేయలేవు అంటే ఎందుకు ఇక్కడ ఏంటి యాంటీ డిఫెక్షన్ పార్టీ ఫిరాయిం చట్టం ఎందుకు వర్తించదంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది ఏంది ఇది సభలో జరిగే కార్యక్రమం కాదు ఇది సభ బయట జరిగే కార్యక్రమం పార్టీ ఫర్ చట్టం ఎప్పుడు వర్తిస్తుంది సభా కార్యక్రమాలకు సభలో జరిగే అంశాలకి ఇక్కడేమి పార్లమెంటు సమావేశంలో ఉండదు పార్లమెంటు హాల్లో ఓటు అక్కడ పోలింగ్ బూత్ ఉంటుంది కానీ పార్లమెంటు సమావేశంలో ఉండదు కనుక ఇవన్నీ కూడా పార్లమెంటులో జరిగే ప్రక్రియకి సంబంధించినవి కావు కనుక ఈ యొక్క రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆయా సభ్యులకు విప్పును జారీ చేయలేవు అలాగే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కడైతే నైష్పత్తిక ప్రాధ్య పద్ధతి ఉంటుందో గమనించాలి ఎక్కడైతే వ్యక్తులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నికవుతారో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ సభ్యులు అలాగే రాష్ట్ర ఎమ్మెల్సీలు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా నైష్పత్తిక ప్రాథ్య పద్ధతిలో ఎన్నికవుతారు ఇక్కడ నోటాకు అవకాశం లేదు నోటా అంటే తెలుసు కదా నన్ ఆఫ్ ది బావ్ నోటా నన్ ఆఫ్ ది అబౌ ఉంటాం కదా ఓకే నోటా నన్ ఆఫ్ దే అబౌ అంటే పైన ఉన్న వ్యక్తులు ఎవరికి నాకు ఇష్టం లేదని మనం సార్వత్రిక ఎన్నికల్లో పది మంది పోటీ చేస్తే లాస్ట్లో ఏముంటుంది నోటా ఉంటుంది నాకు పై వారికి ఇష్టం లేదని రాయొచ్చు మనం ఓటు వేయచ్చు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం నోటాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నైష్పత్తిక ప్రాతిపద్ధతులు అభ్యర్థులు ప్రిఫరెన్స్ ఓటు ఇవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు నోటా ఇచ్చే అవకాశం లేదు కనుక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ రాష్ట్ర విధాన పరిషత్ ఎన్నికల్లో దేనికి అవకాశం లేదంటే నోటాకు అవకాశము లేదు ఆ విధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ విధంగా ఉంటుంది ఇది రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలు వాటికి సంబంధించిన యొక్క వివరణ తర్వాత రాష్ట్రపతి ఎన్నిక విశిష్ట పద్ధతి అన్నాను ప్రపోజల్ రిప్రజెంటేషన్ బై బీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఒక ఓటు బదలాయింపు పద్ధతి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే ఇది పరీక్షలు ఏమి అడగరు పరీక్షలు అడగడానికి సాంకేతికంగా సాధ్యం కాదు అయితే అభ్యర్థులకు సాధారణంగా ఒక జిజ్ఞాస ఒక ఉత్సుకత ఉంటుంది ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఒక ఓటు బదలాయింపు ఏ విధంగా పనిచేస్తుందని అందుకోసం మాత్రమే వినండి పరీక్ష రీత్యా ఈ అంశం పైన ఈ విధంగా టేబుల్స్ ఇచ్చి ప్రశ్నలు ఇచ్చే అవకాశం సాంకేతికంగా సాధ్యం కాదు ఒకవేళ ఓట్లు ఎలా బదిలీ చేస్తారు అనే ప్రశ్న ఇవ్వాలి అంటే ప్రశ్నపత్రం ఒక క్వశ్చన్కి వంద పేజీలు పిండి చేయాల్సి ఉంటుంది కనుక అది సాంకేతికంగా సాధ్యం కాదు కనుక కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క ఓటు బదలాయింపు పద్ధతి ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు కదా ఆ సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు పక్కన ఏముంటుంది ఆ యొక్క పార్టీ యొక్క సి ఎలక్షన్ సింబల్ ఇస్తారు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీ సింబల్స్ ఉండవు అందరినీ వారిని స్వతంత్ర అభ్యర్థులుగానే ప్రకటిస్తారు అంటే వారు అభ్యర్థికే ఓటు వేయాలి అక్కడ ఎన్నికల చిహ్నాలు ఉండవు సార్వత్రిక ఓటింగ్ల వలె ఎన్నిక చిహ్నాలు ఉండవు రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది ఓకే ఇలా ఉంటుందండి బ్యాడ్ పేపర్ ఇలా ఉంటుంది అనుకోండి కనుక ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది పోటీ చేస్తున్న అభ్యర్థులు సో ఉదాహరణకు నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అని అనుకోండి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఈ విధంగా బ్యాలెట్ పత్రాన్ని ముద్రిస్తారు సో ఏముంది ఏ అనే వ్యక్తి ఏ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు సో ఏ అని అభ్యర్థి పోటీ చేస్తున్నాడు గమనించండి అలాగే అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు డిఎన్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అర్థమైంది కదా ఇప్పుడు మనము ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఒక ఎమ్మెల్యేకి ఈ విధంగా ఓటు వేసుకోమని ఇస్తారు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఏపీ నుంచి ఒక ఎమ్మెల్యే ఓటు ఇలా ఇచ్చి ఓటు వేసుకోమంటారు ఈ ఓటు ఎక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు ఎంపీలు కూడా ఢిల్లీలోనా ఓటు వేయచ్చు లేదా ఆ రా ఏ రాష్ట్రానికి చెంది ఉంటారో ఆ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఓటు వేయచ్చు వాళ్ళు ఆప్షన్ ఇచ్చుకోవాలి ఎంపీలు నేరుగా పార్లమెంటుకి వెళ్ళి పార్లమెంటు హాల్లో పోలింగ్ బూత్లో పాల్గొనవచ్చు లేదా వాళ్ళ ఏ రాష్ట్రానికి చెంది ఉంటే ఆ రాష్ట్రంలో కూడా పాల్గొనవచ్చు ఎమ్మెల్యేలు కూడా ఆ రాష్ట్రంలో శాసనసభలో ఉన్న పోలింగ్ బూత్లో పాల్గొనవచ్చు లేదా ఢిల్లీలో పార్లమెంట్లో కూడా పాల్గొనాలంటే ముందుగానే పర్మిషన్ తీసుకొని ఆ విధంగా పాల్గొనవచ్చు ఎక్కడైనా వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఏపీలో ఎన్నిక జరుగుతుంది అనుకుందాం మీ అవగాహన చెప్తున్నా కనుక ఒక ఎమ్మెల్యేకి ఓటు ఓటు వేయడానికి ఈ యొక్క ఈ పత్రాన్ని ఇచ్చారు ఇది ఈ యొక్క బ్యాలెట్ పేపర్ని ఇచ్చారు ఫిజికల్గానే ఉంటుంది ప్రత్యేకంగా పెన్ను ఇస్తారు ఒక అభ్యర్థికి ఆ అభ్యర్థి ఏం చేయాలి ఆ పెన్నుతోనే మార్కు చేయాలి ఏం చేయాలి రోమన్ నెంబర్స్లో మార్కులు ఇస్త మార్క్ చేస్తారు వాళ్ళు రాయకూడదు ఎవరికి వేస్తున్నారో ఆ పెన్నుతో మార్కు చేయాలి ఉదాహరణకు ఏ అభ్యర్థి బి అభ్యర్థి సి అభ్యర్థి డి అభ్యర్థులు ఉన్నారు ఒక ఎమ్మెల్యే మనం ఒక ఎమ్మెల్యే అనుకుందాం ఒక ఎక్స్ అనే ఎమ్మెల్యే ఓటు వేస్తున్నాడు ఎక్స్ అనే ఎమ్మెల్యే ఓటు వేయించి లేదా ఒక ఎమ్మెల్యే పేరు తీసుకుందాం మనం ఒక ఎమ్మెల్యే పేరు తీసుకొని ఆ విధంగా మనం చెప్తాను తప్పేమి కాదు ఒక ఎమ్మెల్యే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఉదాహరణకు శ్రీమతి ఆర్కే రోజా గారిని తీసుకుందాం ఎమ్మెల్యే పత్రం ఇచ్చారు సో రోజా గారు ఏ విధంగా ఓటింగ్ చేస్తున్నారంటే రోజా గారు బి అభ్యర్థికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు నేను ఆర్ అని పెడతాను ఇక్కడ ఏం చేస్తానంటే రాయాలి మొదటి ప్రిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు ఆర్ అంటాను అంటే రోజా గారు బి అని అభ్యర్థికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చారు అని అర్థం తర్వాత ఆవిడ డికి ఏం చేశారు రెండో ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇలా పెడుతున్నా అలాగే తర్వాత ఆమె ఏ అనే వారికి ఏం చేశారు మూడో ప్రిఫరెన్స్ ఇచ్చారు ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి వీరు లేదు ఇంకెవరు మిగిలినారు సి అనే వ్యక్తికి నాలుగో ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇది గారి యొక్క ఓటింగ్ ప్రిఫరెన్స్ అక్కడ ప్రిఫరెన్స్ నెంబర్స్ రాస్తారు అంటే మొదటి రెండు ఆ విధంగా రాయాల్సి ఉంటుంది మీకు అర్థమయ్యేందుకు ఈ విధంగా ఇది రోజా గారు ఓటు వేసిన పద్ధతి గుర్తుంచుకోండి కంపల్సరిగా మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే ప్రతి ఓటరు ఇక రెండో ప్రిఫరెన్సు వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి అభ్యర్థి బ్యాలెట్ పేపర్లో తనకు నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి తర్వాత మిగతా ప్రిఫరెన్స్లో ఖాళీ కూడా పెట్టవచ్చు వాళ్ళ యొక్క ఇష్టం ఎన్ని ప్రిఫరెన్స్లు ఉంటాయంటే ఎంతమంది పోటీ చేస్తుంటారో అన్ని ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయి ఉదాహరణగా పది మంది పోటీ చేస్తుంటే ఓటర్ పది మందికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ విధంగా ఇచ్చుకుంటూ పోవచ్చు ఇద్దరే ఉంటే రెండే ప్రొఫెన్స్లు ఉంటాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రమే ఉంటాయి ఈ విధంగా రోజా గారు ఓటింగ్ వేసారు ఈ యొక్క పత్రాన్ని తీసేస్తాను తీసేయాలి యాక్చువల్ తీసేయాలి ఇక్కడ తీసేయాలని కనుక మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తరువాత ఇంకొక ఎమ్మెల్యే వచ్చారు ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చారు ఎన్బికే కనుక నందమూరి బాలకృష్ణ గారు ఓటింగ్ వేస్తున్నారు ఆయన ఏ విధంగా ఓటింగ్ చేస్తారో చూస్తే ఎన్ అని పెడతాను సో నందమూరి బాలకృష్ణ గారు ఏం చేశారంటే ఏకి అతడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు తర్వాత బీకి అతడు సెకండ్ బి అనే వ్యక్తికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు తర్వాత సో ఏం చేశాడు అలాగే సి అనే వ్యక్తికి అతడు ఎన్నో ప్రిఫరెన్స్ ఇచ్చారు మూడో ప్రిఫరెన్స్ ఇచ్చాడు డి అనే వ్యక్తికి ఏ ప్రిఫరెన్స్ ఇచ్చారు నాలుగో ప్రిఫరెన్స్ ఇచ్చారు ఇది ఎవరి యొక్క ఓటింగ్ ప్యాటర్ను నందమూరి బాలకృష్ణ గారి ఓటింగ్ ప్యాటర్న్ ఇలాగా ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తిని ఓటు ప్రిఫరెన్స్ ఇస్తారు ఒకట రెండ మూడా ఎంతమంది పోటీ చేస్తుంటే ఆ విధంగా ప్రిఫరెన్స్ ఓట్లు ఇస్తారు ఇదే కానీ అర్థమైంది కదా సో ఒక ఓటు బదలాయింపు పద్ధతి ఇప్పుడు ఏం చేస్తారంటే సరే ఓటింగ్ అయిపోయింది అనుకుందాం అందరూ పాల్గొన్నారు అని అనుకుందాం మీ అర్థం కోసం మొత్తం పోలైన ఓట్లు వందే అనుకుందాం ఎందుకంటే మీకు అర్థం కావడానికి వంద పది లక్షల పైగా ఓట్లు పోలవుతే అగ పక్కన పెట్టేస్తాం మొత్తం ఓట్లు వంద అనుకుందాం మనం తర్వాత పది లక్షలు చేసుకుందాం రండి మొత్తం పోలైన ఓట్లు వందా అనుకోండి అందులో ఏ అనే అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి సో అతనికి ముప్పై ఐదు వచ్చాయి బి అభ్యర్థికి అనుకోండి మనకి ముప్పై వచ్చాయి అలాగే సి అనే అభ్యర్థికి సే ఇరవై వచ్చాయి అనుకోండి ఇంకెన్ని మిగిలినాయి అరవై ఎనభై అంతే కదా అరవై ఇంకా పదిహేను సో డి అనే వ్యక్తికి పదిహేను ఓట్లు వచ్చాయి అనుకోండి మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లే ఇవి ఏ ఓట్లండి ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లే అనుకోండి సో ఏకి ముప్పై ఐదు వచ్చాయి బీకి ముప్పై వచ్చాయి సికి ఇరవై వచ్చాయి మిగిలిన ఓట్లు ఎవరికి వచ్చాయంటే డికి అనుకోండి ఇప్పుడు మొత్తం వంద ఓట్లు పోలే అనుకున్నాం ఎవరు గెలిచినట్లు ఎవరూ గెలవలే ఎందుకు గెలవలేదు మనం ఏం చెప్పుకున్నాము రాష్ట్రపతి ఎన్నికలు ఒక అభ్యర్థి గెలవాలంటే పోలై చెల్లిన ఓట్లు సగానికి రావాలి ఎన్ని ఓట్లు పోలాయి అనుకుందాం వంద ఓట్లు పోలైనాయి వందలో సగానికంటే ఎక్కువ ఎంత యాభై ఒకటి ఎవరికీ రాలేదు ఎవరికి రాలేదు అప్పుడు ఏం చేస్తారు అతి తక్కువ వచ్చిన అతి తక్కువ ఉంటారు కదండి అతి తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని తీసేస్తారు అతి తక్కువ వచ్చిన వ్యక్తిని తీసేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు డికి మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి ఉదాహరణకు ఇంకొక వ్యక్తి ఎవరో డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అనుకోండి ఇంకొక వ్యక్తి కొడాలి ఫర్ కొడాలి నాని అనుకోండి కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు తర్వాత అతడు ఎవరికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి ఇప్పుడు డిని మనం ఎన్నికల నుంచి తొలగిస్తున్నాం కనుక ఏమవుతుంది ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అలాగే ఉంచేసి ఎప్పుడైతే కే అంటే కొడాలి నాని గారు ఏం చేశారు డికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే తర్వాత ఏకి ఎన్నో ప్రిఫరెన్స్ ఇచ్చారు సెకండ్ ప్రిఫరెన్స్ అప్పుడు ఏం చేస్తాం ఈ రెండవ ప్రిఫరెన్స్ ఓటు ఉంది కదా ఆ రెండో ప్రిఫరెన్స్ ఎవరు కౌంట్ చేస్తాం మనము ఏకి కౌంట్ చేస్తాం ఎందుకు కౌంట్ చేయాలి అంటే ఒక ఓటరు డిఎన్ఏ అభ్యర్థికి కొడాలి నాని గారు డిఎన్ఏ అభ్యర్థికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చారు రెండు ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు ఏకి ఇచ్చారు ఇక ఇక్కడ డీని మనం తీసేసాం ఎందుకంటే అది తక్కువ ఓట్లు వచ్చాయి అప్పుడు కొడాలి నాని గారు ఏ అభ్యర్థికి రెండో ప్రిఫరెన్స్ ఇచ్చారు కనుక అతనికి ఆ ప్రిఫరెన్స్ ఓట్ను బదలాయిస్తాం దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు ఈ విధంగా మొత్తం యాభై శాతం కంటే ఓట్లు వచ్చేంత వరకు బదలాయిస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా రాలేదనుకోండి మళ్ళీ అది తక్కువ వచ్చిన ఓట్లు ఎవరు సీ సీన్ తీసేస్తారు ఇట్లా ఏమి ఏ విధంగా అవుతుంది అభ్యర్థికి యాభై శాతం వచ్చేంత వరకు ఇక ఓట్లు బదలాయింపు జరుగుతుంది ఒకవేళ మొదటి ప్రిఫరెన్స్లోనే ఒక అభ్యర్థికి యాభై శాతం పైగా ఓట్లు వస్తే ఇక ఓటు బదలాయింపు ఉండదు ఎవరికైనా ఓ మొదటి ప్రిఫరెన్స్లో యాభై శాతం కంటే తక్కువ ఓట్లు వస్తే అప్పుడు అతి తక్కువ పోలైన వ్యక్తిని తీసేసి అతనికి ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు అతను ఎవరికో ఇంకొవరికో సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు కదా ఆ ప్రిఫరెన్స్ ఓటును ఆ యొక్క అభ్యర్థికి యాడ్ చేస్తూ పోతారు దీనినే ఏమంటాం ఒక ఓటు బదలాయింపు పద్ధతి అని అంటారు ఇది చాలా సంక్లిష్టంగా ఉంటుంది కనుక మీకు కేవలం అవగాహన కోసమే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన రీత్యా ప్రశ్నలు రావు అడగడానికి సాంకేతికంగా సాధ్యము కాదు ఇలా అడగాలంటే ఇలాంటి టేబుల్స్ ఎన్ని ఇవ్వాలి అతడు ముప్పై నలభై టేబుల్స్ ఇవ్వాలి అంటే నలభై యాభై పేజీలు ఒక ఒక్క అయిపోతుంది కనుక సాధ్యం కాదు కనుక మీరు ప్ర ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అర్థం కాకపోయినా ఏమీ మీకు నష్టం ఉండదు ఎందుకంటే దీనిపైన ప్రశ్నలు రావు గమనించారా సో ఈ విధంగా ఒక ఓటు బదలాయింపు పద్ధతి జరుగుతుంది రాష్ట్రపతి యొక్క ఎన్నికలో ఇది ప్రత్యేకమైన పద్ధతి సో అభ్యర్థిని ఈ విధంగా టూకీగా చెప్పాను ఇక సమగ్రంగా మనకు జిబీకీ పబ్లికేషన్ యాప్లో ఇండియన్ పాలిటీ కోర్సు స్టార్ట్ అయింది కనుక మీరంతా కూడా దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సును కొనుక్కోండి సో పదిహేను వందల రూపాయలు ఉంది సమగ్రంగా అన్ని వీడియోలు ఉంటాయి అన్ని టె టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం కనుక అభ్యర్థులంతా కూడా దీన్ని గమనించి ఈ యొక్క వీడియోని మీరంతా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు మరికొంత సమాచారంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సో గుడ్ బాయ్ థ్యాంక్ యూ